శివదీక్ష పరులకు సౌకర్యార్థంగా వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్లో శివదీక్ష సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి పలువురు దాతలు ముందుకొచ్చి తమ భక్తి ప్రపత్రాలను చాటుకుంటున్నారు. దీనిలో భాగంగా వేములవాడ పట్టణంలోని శివదీక్ష సేవా ట్రస్ట్కు బీఆర్ఎస్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి 1,116 రూపాయల విరాళాన్ని అందజేశారు. శివదీక్ష సేవా సమితి ట్రస్టు భవనంలో శివస్వాములు మాల స్వీకరించిన మొదటి రోజు నుంచే ఈ సంవత్సరం 6వ తారీఖు నుంచి ప్రతిరోజు కూడా దాతల సహకారంతో అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈసారి దాతలు కూడా ఈ కన్స్ట్రక్షన్ పూర్తయిన విధానాన్ని చూసి ఇక్కడికే వచ్చి స్వతహా కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి దాతలందరికీ సందర్భంగా కృతజ్ఞతలు. మరి ఈరోజు మన వేములవాడ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏఎంసీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి అన్న గారు వారే సొంతంగా వచ్చి ఈరోజు ఈ శివసామ్ర అన్నదానాన్ని గత కొన్ని రోజుల నుంచి కూడా గుర్తించి స్వామి ఫోన్ చేసి మరీ ఈరోజు 1,91,116 శాశ్వత నిత్యాన్నదాత 41 రోజులు కూడా వారి పేరు మీద తిరుపతి రెడ్డి గారు మనోహర్ రెడ్డి గారి పేరు మీద ఇక్కడ స్వాములకు ప్రతి సంవత్సరం కూడా 41 రోజు మండలం రోజు కూడా ప్రతి రోజు నిత్యాన్నదాతగా వారు ఉండడం జరిగింది. వారికి నిజంగా ఇంత గొప్ప కార్యక్రమంలో వారు పాల్పంచుకోవడం అనేది ఆ రాజన్న వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి ఎన్నో జన్మల పుణ్యాన్ని ప్రసాదించినట్టే. మరి ఇంతటి బృహత్తర పట్టణ కేంద్రంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర శివసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాల నుండి మనకు ఎప్పుడైతే శివరాత్రికి ముందు 41 రోజుల్లో శివదీక్షలు ప్రారంభం జరుగుతుందో అప్పటి నుండి శివస్వాములకు ప్రతిరోజు నిత్యాన్నదాన కార్యక్రమంలో ఈరోజు మేము ఒక భక్తుడిగా ఇక్కడికి వచ్చి వీళ్ళందరి కృపాలీల ప్రేమల సేవల కోసమై ఆ దేవుని మన వేపస్వామి చిత్రపటాన్ని ప్రారంభం చేసుకొని మా వంతుగా చిన్నగా ఉడతా భక్తి లెక్క చిన్న నిత్యాన్నదానానికి మా పేరు మీద ఇలా 1,01,000 రూపాయలు కూడా శాశ్వత అన్నపూజకు చేసుకోవడం జరిగింది. ఆ రాజరాజేశ్వర స్వామి కృప మీరే శాశ్వతంగా మీ కుటుంబాలు కానీ ఈ యొక్క దీక్షాపరులైన ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబాలు కానీ ఆ ప్రాంతాలు కానీ ఆ గ్రామాలు కానీ వేములవాడ ప్రాంతం ఎప్పుడూ శాశ్వతంగా సుభిక్షంగా ఉండాలని రాజరాజేశ్వర శివస్వామి మీ కుటుంబాలపై సంతోషంగా జీవితం గడపాలని ఇంత కఠోరమైన 41 రోజుల దీక్ష తీసుకుంటే మీ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ ఇలాంటి ఒక భవిష్యత్తు తరాలకు చిన్నారులకు కూడా ఇలాంటి దీక్షతో మంచి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్న సందర్భంగా మేము ఒక భక్తులుగా ఈరోజు వచ్చి మేము కూడా ఈ అన్నదానంతో తోడుగా ఉడతా భక్తిగా ఉంటామని మేము కూడా ఇంత చెందడం జరిగింది. అలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్న ఈ ట్రస్టు శాస్త్రమైన ట్రస్ట్ అధ్యక్షులు మిత్రులు శ్రీ కావచ్చు, రవి కావచ్చు, రమణ కావచ్చు, కంకే కావచ్చు, ఇంకా చాలా సభ్యులు ఉన్నారు. కిషరణ గారు కావచ్చు, ఇట్లా చాలామంది మొట్టమొదటి నుంచి ఇది ఒక ఉపకారం చేసి ఇంత పెద్ద ఎత్తున ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నుంచి ఈ కార్యక్రమం అన్నదానం నిత్యంగా పెడుతున్నందుకు వాళ్లకు ముందుగా ప్రత్యేకంగా వారి పేరు పెరిగిన వాళ్ళకు ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు నిజంగా తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమానికి ముందు కూడా మేము కూడా మీకు చేదోడు బాధలుగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం.